పశ్యామి దేవేశ తవైవ గేహే చరాచరాణీహ గతాగతాని భూతాని చైతాని చ భూతవాస తపః ప్రభావాచ్చ భవత్ ప్రసాదాత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి ఆ గోవిందుడు మనందరికీ కూడా అందజేస్తాడు. విశేషించి భగవంతుడి యొక్క తత్వాన్ని, విభూతిని అర్థం చేసుకుంటూ భగవంతుడికి గనక మనం ఆరాధించినట్లయితే చాలా గొప్ప ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చునట. అందుకే జ్ఞానముతో కూడి భగవత్ కైంకర్యం చేయాలి. ఎందుకంటే జ్ఞానము ద్వారా భక్తి కలుగుతుంది. ఆ భక్తితో కూడి భగవంతుడికి అర్చన చేస్తే తప్ప సత్ఫలాన్ని ఎవరూ కూడా పొందలేరు అంటున్నారు. అందుకే భగవద్ విషయక జ్ఞానాన్ని ఇలా పొందే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు ఎలాంటి వాడు అంటే, భగవంతుడి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నారు. పశ్యామి దేవేశ తవైవ గేహే. ఒక భక్తుడు అంటున్నాడు భగవంతుడి దగ్గర, ఓ దేవదేవ, తవైవ గేహే అహం పశ్యామి, నీ యొక్క శరీరములోనే నేను చూస్తూ ఉన్నానయ్యా అంటున్నాడు. అందుకే ఏమి చూస్తున్నట్ట, పశ్యామి దేవేశ తవైవ గేహే చరాచరాణీహ గతాగతాని. చరాచరాణి సకల చరాచర సృష్టినంతా కూడా ఓ భగవంతుడాని యొక్క దేహంలో నేను వీక్షిస్తూ ఉన్నానయ్యా. అంతేకాదు ప్రస్తుత చరాచర సృష్టిని మాత్రమే కాదు, గతాగతాని చరాచరాన్ని, గతములో పుట్టి నశించినటువంటివి, రాబోవు కాలంలో పుట్టబోతున్నటువంటివి, నశించబోతున్నటువంటివి ప్రతి ఒక్కదాన్ని కూడా నేను వీక్షిస్తూనే ఉన్నాను. పశ్యామి దేవేశ తవైవ గేహే చరాచరాణీహ గతాగతాని. గతాని ఆగతాని చ, గతంలో జరిగినవి జరగబోతున్నవి కూడా, భూత భవిష్యత్ వర్తమానములనన్నింటినీ కూడా ఓ భగవంతుడ కేవలము నీ యొక్క దివ్యమంగళ విగ్రహంలో నేను వీక్షిస్తూ ఉన్నాడంటున్నాడు అర్చకుడు. అలా స్వామికి అర్చన చేస్తూ మనం నిలబడాలి. సకల జ్ఞానాన్నంతటినీ కూడా భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహం మనందరికీ కూడా అందజేస్తుంది. మరి అందుకే కదా ఇన్ని క్షేత్రాలలో భగవంతుడి యొక్క అర్చావతారాన్ని పెట్టుకొని మనం అర్చన చేస్తూ ఉన్నది. అందుకే రాబోవు కాలములో ఎలాంటి స్థితిగతులు ఎదురు కాబోతున్నాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా జీవించాలో కూడా మొత్తం అంతా కూడా ఈ ఆగమ శాస్త్రాలు, ఈ భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహారాధన మనకు తెలియజేస్తుంది. అందుకే పశ్యామి దేవేశ తవైవ గేహే చరాచరాణీహ గతాగతాని భూతాని చైతాని చ భూతవాస. అంతేకాదు సకల భూతములనన్నింటినీ కూడా పృథివ్యప్తేజో వాయువాకాశాదులు, ఆ పృథివ్యప్తేజో వాయువాకాశాదులు ఏ ద్రవ్యముల నుండైతే పుడుతూ ఉన్నాయో, శబ్దస్పర్శ రూపరస గంధములు, వీటన్నింటినీ కూడా కేవలము భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహంలో నేను వీక్షిస్తూ ఉన్నాను. భూతాని చైతాని చ భూతవాస తపః ప్రభావాచ భవత్ ప్రసాదాత్. మరి ఎలా చూస్తున్నాను అంటే రెండే ఇక్కడ కారణాలు. ఒకటి, భక్తి శ్రద్ధలతో నీవు భగవంతుడికి అర్చన చేయడం ఒక కారణమైతే, నీ అర్చనకు మెచ్చినటువంటి ఆ భగవంతుడు నిన్ను అనుగ్రహించడం అనేటువంటిది రెండవ కారణం. ఈ రెండు కారణముల వలన అంత గొప్ప విభూతిని భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహంలో మనందరం కూడా చూడగలుగుతాం. ఉదాహరణకి
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని ఉపదేశిస్తూ ఉన్నటువంటి వేళలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క శరీరములోనే సకల చరాచర సృష్టినంతా కూడా విశ్వరూప సందర్శనాన్నంతటినీ కూడా వీక్షించినటువంటి ఆ అర్జునుడి యొక్క స్థితిలోకి గనక మనం వెళ్ళగలిగితే, అర్జునుడు ధర్మ మార్గంలో ఉన్నాడు, మరి మనం కూడా ధర్మ మార్గంలో ఉండాలి. మరి ధర్మ మార్గంలో ధర్మరాజు కూడా ఉన్నాడు, కానీ అర్జునుడికి మాత్రమే అటువంటి దర్శనం ఎందుకయింది అంటే అది భగవద్ అనుగ్రహం. కనుక మనం ధర్మ మార్గంలో ఉండాలి, అదేవిధంగా భగవద్ అనుగ్రహం కూడా మనకు కలగాలి. ఈ రెండూ కూడితే మరి సకల చరాచర సృష్టి నియమములనన్నింటినీ కూడా భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహంలో మనం వీక్షించగలం. అటువంటి స్థితికి గొప్పదైనటువంటి ఆ భగవత్ కైంకర్యము యొక్క గొప్పదైన లక్ష్యాన్ని చేరుకునే దిశగా మనందరం కూడా ముందుకు సాగుతూ విఘన సోక్త విగ్రహారాధన మార్గంలో మనందరం కూడా ముందుకు సాగుతూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.